కరోనా వైరస్తో రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నామన్నారు మంత్రి గంగుల కమలాకర్. గ్రామాల్లోనే వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పంటలు కొనుగోలు చేస్తున్నామన్నారు. కరీంనగర్ రూరల్ మండలం దూర్షేడు గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుందని చెప్పారు. రాష్ట్రంలో ఈసారి 1 కోటి మెట్రిక్ టన్నుల దాకా ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. కరోనా వైరస్ను కంట్రోల్ చేయాలి. రెండోది, ఏ ఒక్క రైతు కూడా తన పండించిన పంటను ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్ముకోవాలి. ఈ రెండింటినీ గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. రెండింటిలో సక్సెస్ అవుతున్నారు. ఒకవైపు కరోనా కంట్రోల్ చేస్తూనే మరి దేశంలో ఎక్కడా లేని విధంగా, గతంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు జరిగినంత విధంగా, ఎన్నడూ లేనంత విధంగా పంట వచ్చింది. ఇప్పటికే సుమారు 40 లక్షల ఎకరాల పంట పండడం వలన 1 కోటి పైచిలుకు మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉంది. గతంలో ఇప్పుడు రాలేదు. కానీ మరి ఇప్పుడు అంత పెద్ద పంటను కొనుగోలు చేయాలంటే ఇలాంటి కరోనా వ్యాధి ఉన్న ప్రాంతంలో, ఇలాంటి కరోనా పరిస్థితుల్లో పకడ్బంది చర్యలు గౌరవ ముఖ్యమంత్రి తీసుకొని మంచి క్లియర్ ఆదేశాలు ఇవ్వడం వల్ల ఈరోజు సజావుగా పంట కొనుగోలు స్టార్ట్ చేశాం.